బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మెదక్ నేతలతో సమావేశమయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల గులాబీ అధినేత మరో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. నాగర్కర్నూలు ఎంపీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ లోక్సభ స్థానానికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వెంకటరామిరెడ్డి పోటీ చేయనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 13 స్థానాలకు బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులు ఖరారు చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, నల్గొండ, భువనగిరి స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక అంతకు ముందు ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ అధ్యక్షతన మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఒంటేరు ప్రతాప్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థిత్వంపై ఆయా నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వెంకటరామిరెడ్డిని ప్రకటించారు. కాగా ఖమ్మంకు నామా నాగేశ్వరరావు, కరీంనగర్ కు వినోద్ కుమార్, మహబూబాబాద్ కు మాలూత్ కవిత, పెద్దపల్లికి కుప్పల ఈశ్వర్ పేర్లతో బీఆర్ఎస్ తమ తొలి జాబితాను ప్రకటించిన విషయం తెలిసింది. తెలంగాణలో 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ మే 13 జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 స్థానాలు గెలుచుకోక భారతీయ జనతా పార్టీ 4 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 3 స్థానాలు గెలుచుకున్నాయి. హైదరాబాద్ లో లోక్సభ స్థానం నుంచి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ తమ ఏకైక స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోయిన బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సత్తాచారాలను భావిస్తోంది. సిట్టింగ్ చేజార్న ఆ స్థానాలు తమ ఖాతాలో వేసుకోవాలని ఫిక్స్ అయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో ప్రజ్ఞా మీడియా.